రెంటల్ బ్రోకర్లు వాళ్ళ స్వార్థం కోసం ఏవేవో అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధం అలాంటిదో ఇలాంటిదో కాదు, అదేదో మనం ఏ కామెడీ షార్ట్ ఫిల్మ్లో చూద్దాం. చెప్పకుండా పొద్దున్న ఎక్కడికెళ్ళిపోయారు? ఇల్లు చూద్దామని వెళ్ళాను. కొందామనా? కాదు, అద్దెకుందామని. ఏంటికేమైంది? ఈ ఇంటి ఓనర్ బిహేవియర్ నాకు నచ్చడం లేదు. ఏ, మిమ్మల్ని ఏమైనా అన్నాడా? కాదు, నేను లేనప్పుడు వాడు మన ఇంటికొచ్చి నీతో మాట్లాడడం నాకు నచ్చడం లేదు. ఆయన అలాంటి వాడు కాదండి. అయినా ఆయనకి మా పెద్దనాన్న వయసు ఉంది, అలాంటి ఆయన్ని అనుమానిస్తారా? మగవిధవాల సంగతి నీకు తెలీదు. 90 ఏళ్ల ముసలని కూడా ఈ రోజుల్లో నమ్మడానికి లేదు. సొసైటీ భ్రష్టు పట్టిపోయింది. కరెక్టే, గానీ మన ఇంటి ఓనర్ అయితే అలాంటి వాడు కాదండి. నోర్మయ్, నువ్వు అమాయకురాలివి. మనుషులను అంచనా వేయలేవు. నీజ్ కమ్మిన కుత్తగాళ్ళని కూడా నువ్వు మంచివాళ్ళనుకుంటావు. నేను మిమ్మల్ని అనుకున్నట్ట? ఏంటి? ఏం లేదు, కానీ ఇల్లైతే మారిపోదామంటారు. అవును, మోతీనగర్లో ఇల్లు చూసి వచ్చాను, చాలా బాగుంది. రెంట్ 15,000 చెప్పాడు. సరే అని 2 నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసరమ్మని బ్రోకర్తో అమౌంట్ పంపాను. ఆ ఓనర్ని మీరు కలిశారా? ఆ, కలిశాను. ఏ, మనుషుల్ని చూడగానే ఎవరిలాంటి వాళ్ళు మీరు అంచనా వేస్తారుగా? ఆ ఓనర్ మీకు మంచి వాళ్ళ అనిపించాడా? అనిపించాడు కాబట్టే రెంట్ 15,000 చెప్పినా 1 రూపాయి కూడా తగ్గించమని నేను అడగలేదు. సార్, సార్, నమస్కారం అండి. బ్రోకర్ గారు కూర్చోండి. అడ్వాన్స్ ఇచ్చేసారా? ఇచ్చేసానండి. ఇదిగోండి ఆ ఇంటి కీస్. రేపే మీరు లగేజ్ తో సహా జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రోకర్ గారు. సార్, ఇప్పుడు మీరు చూసిన ఇంటికి అద్దె 15,000 కాకుండా 10,000 ఇచ్చేటట్టు ఇంటి ఓనర్ ఒప్పించారనుకోండి, నాకేమిస్తారు? ఏం ఇవ్వాలప్పా? ₹20,000 పెట్టుకున్న ఈ మొబైల్ ఇచ్చేయండి. అంటే రెంట్ 10,000? అవును సార్. సరే, తీసుకో. థ్యాంక్ యూ. అవును, అంత తక్కువ రేటుకి ఎలా ఒప్పుకున్నాడు? ఏదో ఏదో చెప్పి ఒప్పించానండి. అదే ఏం చెప్పావయ్యా? సార్, అది మా బిజినెస్ సీక్రెట్. మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. లేదయ్యా, నువ్వు చెప్పి తీరాల్సిందే. సార్, మీకు తక్కువ రెంట్కి ఇల్లు దొరికింది, అందుకు నాకు ఈ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు, ఇద్దరం హ్యాపీస్. ఇక టాపిక్ వదిలేయండి. నో 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 నో, నువ్వు చెప్తే తప్ప నేను వదిలే ప్రసక్తే లేదు. ఏం లేదు సార్, మీకు మంచి హెల్పింగ్ నేచర్ అని చెప్పారు. ఆ మాటకి ఆయన పడిపోయి రెంట్ తగ్గించేశాడు. నేను నమ్మను, ఇది కాదు, ఇంకేదో చెప్పుంటావు. లేకపోతే ఏకంగా 5,000 రెంట్ ఎలా తగ్గిస్తాడు? నిజం సార్, అదే చెప్పాను. నా పెళ్ళం మీద ఒట్టు. నాకు ఒట్లు మీద నమ్మకం లేదు, కానీ అసలు విషయం ఏంటో చెప్పమయ్యాజీ. ఈ బ్రోకర్ గారు చెప్పరు గాని నేను చెప్పనేంటి? అరే అబ్దుల్లా, నువ్వు నోరు మూసుకుని కణించి వెళ్ళు. పర్లేదు అబ్దుల్లా, చెప్పు. అబ్దుల్లా చెప్తే మర్యాదగా ఉండదు, వెళ్ళే కణించి. నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పు అబ్దుల్లా. చెప్పనా బ్రోకర్ గారు? చెప్తే నీ అభిమాన హీరో అమెరికాని చచ్చినంత పట్టు. ఇప్పుడు నా అభిమాన హీరో అమెరికాన్ కాదు, రణవీర్ సింగ్. నేను చెప్పేతా? నువ్వు చెప్పరా మగడా. ఏ అబ్దుల్లా, చెప్పావంటే నీకు ఎయిడ్స్ ఉందని నువ్వు ప్రేమించిన జనతమరుకు చెప్తా. అది నిజం అనుకుని నేను దగ్గర కూడా రానీదు. క్యా బాత్ కర్ రే బ్రోకర్జీ. ఏమయ్యా బ్రోకరు, నువ్వు చెప్పవు, అబ్దుల్లాను కూడా చెప్పకుండా పంపించేస్తావు. సారీ సార్, ఇంకా మ్యాటర్ వదిలేయండి. రేపు మంచి రోజు, వెళ్ళి హ్యాపీగా జాయిన్ అయిపోండి. మరి నేను వస్తాను సార్. సారీ బ్రోకర్జీ, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చెప్పేతా? చెప్పవయ్యా బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నా. ఓకే ఓకే, చెప్తా చెప్తా. మీరు చేస్తున్న ఉద్యోగం ఏంటి? అదో దిక్కుమాల ఉద్యోగంలే. రోజు క్యాంపులంటూ వేరే వేరే ఊళ్ళకి తిరుగుతూ ఉండాలి. దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని చెప్పాడు ఈ బ్రోకర్ గారు. ఏం చెప్పాడు? నువ్వెప్పుడు ఇంటి దగ్గర ఉండో, మీ ఆవుని ఈజీగా లైన్లో పెట్టొచ్చని ఆ ఇంటి వాళ్ళతో చెప్పాడు ఈ బ్రోకర్ గారు. నువ్వేనారా? మనుషులు చూడగానే ఎవరు ఎలాంటి వాళ్ళు అంచనా వేసేది? వెళ్ళు, వాడి దగ్గర ఉన్న నీ మొబైల్ తెచ్చుకోపో, పోరా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.